ఈరోజు పూతలపట్టు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికవడం వెనక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి నిండైనటువంటి మెండైనటువంటి ఆశీర్వాదం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఇవ్వడం ద్వారానే అది సాధ్యమైంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని స్వయంభూగా వెలిసినటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉన్నటువంటి ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి నేను భక్తితో స్వామివారి ఎడల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈరోజు దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత గౌరవ ఈవో గారు, గౌరవ ఉద్యోగస్తులందరినీ కూడా కలిసి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల, భక్తులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పట్ల, సాధారణ సామాన్య భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మరింత మెరుగుపరచడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన విస్తృతంగా చేయడం జరిగింది. గౌరవ అధికారులు ఉద్యోగులు మంచి సూచనలు కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ ఏదైతే చాలా కాలంగా ఇక్కడ పురోగతి జరగకుండా ఉందో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి అంశం మీద కూడా చర్చ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కాణిపాక ఆలయ అభివృద్ధి మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో కాణిపాక ఆలయ అభివృద్ధి పరిపూర్ణంగా మారాలి. 50 నుంచి 60 సంవత్సరాల ముందు చూపుతో అక్కడ సౌకర్యాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రమాణాలకు సంబంధించి కానీ జాగ్రత్తలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సూచించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు పరిగణనలోకి తీసుకుని ఈరోజు అధికారులతో చేసినటువంటి సమీక్షలో వాటన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. మొదటగా ఈరోజు అధికారుల యొక్క ఆమోదంతో తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మీకు తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆలయంలోకి రాగానే, ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా కొన్ని కార్యక్రమాలు చేపడదామని అధికారులందరూ కూడా సూచించారు, అంగీకరించారు. గౌరవ ఈవో గారు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. అదేంటంటే త్వరలో కట్ ఆఫ్ డేట్ పెట్టి మంచి వస్త్రధారణతో నుదుటిన ఆ వినాయక స్వామివారి విభూతి తిలకంతో వచ్చిన ప్రతి భక్తుడు ఉద్యోగస్తుడిని చూసినప్పుడు ఆ స్వామివారి యొక్క ప్రతినిధి నన్ను పిలుస్తున్నాడు, నాతో సంభాషిస్తున్నాడు అన్నటువంటి భావన కలిగేలాగా మార్పుకు శ్రీకారం చూడదామని నిర్ణయించడం జరిగింది. ఇందుకు పెద్ద మనసుతో అంగీకరించి ఈ కార్యక్రమాన్ని చేపడితే మంచిదని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే ఈవో గారు కూడా ఆమోదించారు. త్వరలోనే ఆ కట్ ఆఫ్ డేట్ ఈవో గారు చెప్తారు. మంచి తిలకధారణ, విభూతి కావచ్చు, కుంకుమ కావచ్చు, తిలకం కావచ్చు, అట్లాగే వస్త్రధారణ కూడా ఆలయం లోపలైనా బయటైనా ఉద్యోగి ఆలయ ప్రతినిధిగా వినాయకుడి స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి ఒక ప్రచారకుడు ఆయన. వాస్తవానికి చెప్పాలంటే ఆలయంలో ఉద్యోగం ఆషామాషిగా రాదు, అది ఏ రకమైనటువంటి ఉద్యోగమైనా కూడా స్వామివారి ఆశీస్సులు ఉంటేనే జరుగుతుంది. సో ఆ స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి అంశం మీద ఈవో గారు వెంటనే ఒక సర్కులర్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. త్వరలోనే ఆ మార్పుతో మొదలవబోతున్నటువంటి ఈ ప్రయాణం ఖచ్చితంగా ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ పాలన కొత్త పుంతలు దొక్కబోతోంది. అలాగే
అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇతరత్ర దాతల సహకారంతో, ఇంకా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మరిన్ని కొత్త రూపురేఖలు దిద్దుకోవడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఈరోజు నుంచి మొదలవుతుంది. దాని విషయంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయబోతున్నాం అన్నటువంటి విషయం మీద అధికారులందరూ కూడా అంగీకరించారు. దీనికి మొదటగా కాణిపాకం ఆలయ పాలనలో ఉద్యోగులు అధికారులు ఎంత ముఖ్యమో ఉభయదారులు కూడా అంతే ముఖ్యం. ఉభయదారుల గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉభయదారుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ పాలనా వ్యవహారాల్లో కూడా వారి పాత్రని నిమ్మడింపజేసి వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసి మంచి ఆలయ పాలనకి శ్రీకారం చుట్టబోతున్నాం. సో ఇందులో ఉద్యోగులతో పాటుగా ఉభయదారులు కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నాను. వారికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా కూడా ఇంకా అధికారులతో చర్చించి వాటిని కూడా పరిష్కరించే విషయంలో కూడా చర్చ జరిగింది. ఇప్పుడిప్పుడే సమీక్ష చేశాం కాబట్టి భవిష్యత్తులో అన్నీ మంచి జరుగుతాయి. ఎలాంటి విఘ్నం జరగకుండా మేము ఏదైతే ఆశించామో అది జరపడానికి ఆ విఘ్నేశ్వరుడు మాకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఆశీర్వాదాన్ని అందిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఓం మహాగణపతియే నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.